కోడిపిల్ల పాఠాలు కథ చిన్న కోడిపిల్ల గుడ్డు నుండి బయటికొచ్చింది తన చిన్ని చిన్ని రెక్కలు చూసి తల్లిని అడిగింది అమ్మా అమ్మ వీటితో ఏం చెయ్యాలి తల్లి వీటి సహాయంతో ఎగరాలి అంది కోడిపిల్లకు ముందర గింజలు కనపడ్డాయి అమ్మా అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది వాటిని తినాలి తింటే ఆకలి వెయ్యదు అంది తల్లి ఇంతలో మరికొన్ని కోడిపిల్లలు వచ్చాయి అమ్మా అమ్మ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగింది వాటితో కలిసి ఆడుకోవాలి అంది తల్లి కోడిపిల్ల కేరింతలు కొడుతూ ఆడుకోసాగింది కోడి పని మీద ఎక్కడికో బయటికి వెళ్ళిపోయింది ఇంతలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది పిల్లిని చూడగానే తోటి కోడిపిల్లలన్నీ పారిపోయాయి అప్పుడు ఆ చిన్న కోడిపిల్లకి ఏం చేయాలో తోచలేదు అడుగుదామంటే దగ్గరలో అమ్మలేదు పిల్లినే అడిగేసింది పిల్లి పిల్లి నువ్వు కనపడితే నేనేం చెయ్యాలి పిల్లి నేను కనపడితే కదలక మెదలక అలాగే ఉండాలి ఆ అంది పిల్లి ఆశగా ఆశ నేను మా అమ్మ మాట తప్ప ఎవ్వరి మాట వినను అని తుర్రుమని పారిపోయింది కోడిపిల్ల